విద్యార్థుల అన్నవరంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య పట్ల భరోసా ఇస్తూ అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు కలిగిన శ్రేష్ట విద్యాభవన్ స్కూల్ నందు శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్ని పురస్కరించుకుని విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను కాకినాడ ఎంపీ వంగాగీత, స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్కూల్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విద్యార్థులకు శ్రేష్టమైన విద్యను అందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య పట్ల నమ్మకాన్ని కలిగించిందని కొనియాడారు. స్కూల్ చైర్మన్ వెంకటరాజు మాట్లాడుతూ, మన దేశం ప్రపంచంలో గల దేశాలతో పోటీ పడాలంటే చిన్నతనం నుండి ప్రతి విద్యార్థి సైన్స్ పై మక్కువ చూపాలని, శాస్త్రవేత్తలు అందరూ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించిన వారేనని, వారి ప్రయోగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న జీవితమని, ప్రయత్నం లేనిదే ఏది సాధించలేమని, జయాపజయాలను పక్కన పెట్టి సాధించాలనే తపన అందరిలో ఉండాలని సూచించారు. ప్రిన్సిపాల్ చూరుబాబు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుండి ఆలోచనాత్మక విజ్ఞాన విషయాలను వాస్తవ రూపంలో ప్రాజెక్టులుగా తయారు చేయడం వల్ల ఉన్నత చదువులో రాణించి దేశానికి ఉపయోగపడే సాంకేతిక ప్రయోజనాలు చేకూర్చడానికి సైన్స్ మేళా గొప్ప అవకాశమని అన్నారు. కరెస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ, మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యంను వెతికి తీయడం కోసమే శ్రేష్ట విద్యాభవన్ నిరంతరం శ్రమిస్తుందని, విద్యార్థుల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారి ప్రతిభను బయటపెట్టించేందుకే ఈ సైన్స్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరి రోజున ప్రపంచ సైన్స్ దినోత్సవం సందర్భంగా మరి శ్రేష్ట స్కూల్లో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము ఒక గంట ఆలస్యంగా రావడం విద్యార్థిని విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు డీవెల్ అందజేస్తున్నాం. చాలా సంతోషం ఈరోజు ఈ ఎగ్జిబిషన్కి రావటం. ఒక్క సంతోషం అయితే ఈ స్కూల్ గురించి నేను తెలుసుకున్నాను. శ్రేష్ట పేరు కూడా చాలా బాగుంది. శ్రేష్టమైన విద్య ఇస్తుంది ఈ స్కూల్ మీ పిల్లలకి. ఆ విధంగా మంచి పేరు సెలెక్ట్ చేశారు. అయితే సార్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కలుపుకున్నందుకు ఈరోజు సైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఈ మన శ్రేష్ట విద్యాభవన్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 150 దేశాల శాస్త్రవేత్తలు మరియు ఇన్వెంటర్స్ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ను చాలా అత్యున్నత స్థాయిలో ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. సో ప్రతి చిన్న విషయాన్ని గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరేటువంటి జెట్ ప్లేన్ వరకు కూడా ఎవరెవరు కనుక్కున్నారు, వాటి యొక్క ఉపయోగం ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం కోసం పిల్లలకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఈ శ్రేష్ట విద్యాభవన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి పురప్రముఖులకు, ప్రత్యేకించి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి మరియు మన ఎంపీ మేడం గారు వంగా గీతా విశ్వనాథ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి తల్లిదండ్రులకు, గ్రామ పురప్రముఖులకు, ప్రత్యేకించి మా యొక్క శ్రేష్ట విద్యాభవన్ స్కూల్ యొక్క అభినందనలు తెలుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఇంత అత్యున్నత స్థాయిలో ఏర్పాటు చేసినందుకు గాను మా మేనేజ్మెంట్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.